హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డైట్ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాము, కానీ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది తెలియడం లేదు అనుకునే వారి కోసం ఈ వీడియో అండి. అఫ్ కోర్స్ నేను కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను. డైట్ స్టార్ట్ చేయకముందు నేను కూడా ఎలా స్టార్ట్ చేయాలి, ఏం తీసుకోవాలి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి నేను నా వెయిట్ లాస్ జర్నీలో షేర్ చేశానండి. డైట్ స్టార్ట్ చేయకముందు 2 టైమ్స్ ఇలానే స్టార్ట్ చేసి ఎలా స్టార్ట్ చేయాలో తెలియక, ఏం ఫుడ్ తీసుకోవాలో తెలియక 2 టైమ్స్ డైట్ స్కిప్ చేశానండి, కంటిన్యూ చేయలేకపోయాను. ఫైనల్గా 3rd టైం కంటిన్యూ చేయగలిగాను, అలాగే వెయిట్ రెడ్యూస్ అయ్యాను, హెల్త్ ఇష్యూస్ కూడా క్యూర్ అయినాయి అన్నమాట, అది 3rd టైం డైట్తో. ఇలా ఎవరైతే వెయిట్ లూజ్ అవ్వాలి, హెల్తీగా ఉండాలి, అలాగే ఎలా స్టార్ట్ చేయాలి అనుకునే వారికైతే ఈ వీడియో అన్నమాట. ఫస్ట్ అయితే కొన్ని విషయాలు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. లైక్ వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, 3 to 4 లీటర్స్ వాటర్ కంపల్సరీ తీసుకోవాలి. ఆ 3 to 4 లీటర్స్ వాటర్ తక్కువగా తీసుకునే వారు ఉంటారు కదా, అలాంటి వారికైతే ఇబ్బంది అనిపిస్తుంది. మనం వాటర్ ఎక్కువగా తీసుకుంటూనే వెయిట్ రిడ్యూస్ అవ్వగలుగుతాం. అది 1 లీటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, నార్మల్గా కూల్ డ్రింక్ బాటిల్స్, లేదు మేము ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేయమనుకుంటే ఇంకా చాలా మంచిదండి, నో ప్రాబ్లం. అయితే అలా ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేసేవారైతే లీటర్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఆ బాటిల్లో పట్టు పెట్టుకున్నాము అంటే ఫస్ట్ అయితే 3 బాటిల్స్ కంప్లీట్ చేయాలి అనేది స్టార్టింగ్ పెట్టుకోండి. 3 బాటిల్స్, ఫస్ట్ బాటిల్ మనకి మార్నింగ్ టైమే ఫినిష్ అవుతుందండి. ఆ టైంలో 11 కల్లా 1 బాటిల్ యా 1.5 బాటిల్ ఈజీగా తీసుకోగలుగుతాం. 11 వరకు మనం లేచిన దగ్గర నుంచి వాటర్ ఎక్కువగానే తీసుకోగలుగుతాం. అలా మార్నింగ్ 1 బాటిల్ అయిపోయింది కదా, ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ఫినిష్ చేసుకున్న దగ్గర నుంచి ఇంకా ఈవినింగ్ వరకు 1 బాటిల్ అనమాట. అంటే 3 to 4 వరకు 1 బాటిల్ని తీసుకొని మరలా నైట్ ఈవినింగ్ 5 నుంచి మనం పడుకోబోయేలోపు మరొక బాటిల్, అలాగే పడుకోబోయే ముందు స్టాప్ చేయడమే బెటర్ అండి. ఇంకా మనకి ఎక్కువగా థర్స్టీగా, మనకి ఎక్కువగా దాహంగా అనిపిస్తేనే తీసుకుంటాం, కానీ లేదంటే నైట్ టైంలో ఎక్కువగా తీసుకోవడం అవాయిడ్ చేస్తేనే మంచిది. 6 వరకు మరొక బాటిల్, ఇలా 3 బాటిల్స్ అని పెట్టుకున్నామంటే లీటర్ బాటిల్స్ కదా, 3 లీటర్స్ అలాగే 3.25 to 4 లీటర్స్ అవుతుంది. అలా ఫస్ట్ అయితే 3 బాటిల్స్ వాటర్ ఫినిష్ చేయాలి, తీసుకోవాలి అని అనుకోండి. ఇంకా అలాగే ఖచ్చితంగా సలాడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. మనం డైట్ స్టార్ట్ చేస్తున్నాము అంటే ఎప్పుడు సలాడ్ ఉండేలా చూసుకోండి. క్యారెట్, కీరా, టొమాటోస్ను కూడా తీసుకుంటారండి సలాడ్గా. ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్, థైరాయిడ్ ప్రాబ్లం లేని వారైతే క్యాబేజ్ని కూడా రాగా తీసుకోవచ్చు. అలాంటివి వీటన్నిటినీ 1 బౌల్లో తీసుకొని మీకు తినబుద్ధి కావడం లేదు అనుకున్నట్లయితే లెమన్ని స్క్వీజ్ చేసి తీసుకోండి. మళ్ళీ ఇందులో ఏ విధమైన సాల్ట్ని యాడ్ చేయకూడదండి, సాల్ట్ లేకుండా లెమన్ని స్క్వీజ్ చేసి అలా 1 బౌల్ సలాడ్ తీసుకోవడం, లేదు అంటే క్యారెట్ కీరా అయినా తీసుకోండి. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవారైతే క్యాబేజ్ని అవాయిడ్ చేసి క్యారెట్, కీరా ఇలాంటివి తీసుకుంటే ఈజీగా మనం వెయిట్ రిడ్యూస్ అవుతాం. అలాగే ఇంకొకటి స్ప్రౌట్స్ ప్రిపేర్ చేసుకోండి. నన్ను అడిగితే స్ప్రౌట్స్ చాలా బెటర్ అండి, నాకైతే స్ప్రౌట్స్ చాలా బాగా హెల్ప్ అయినాయి. అసలు స్టార్టింగ్లో తినాలి అనిపించేది కాదు నాకు కూడా, కానీ వెయిట్ రెడ్యూస్ అవ్వాలి, హెల్త్ ఇష్యూస్ క్యూర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా వీటిని నేను తీసుకోవాలి అని చెప్పి నేను స్ప్రౌట్స్ స్టార్ట్ చేశానండి. మనం మనసులో ఏదైనా గట్టిగా అనుకున్నామంటే ఖచ్చితంగా మనం దాన్ని ఫాలో అప్ చేస్తాం కదా, అలాగా నేనైతే స్ప్రౌట్స్ని ఖచ్చితంగా తీసుకోవాలి ఎలాగైనా అని చెప్పేసి గట్టిగా అనుకున్నాను. స్టార్టింగ్ అస్సలు నచ్చేది కాదు నాకు కూడా, చప్పగా ఉంటాయి, ఏం బాగుండట్లేదు, వీటిని ఎలా తీసుకోవాలి అని చెప్పేసి చాలా అనిపించింది నాకు కూడా. కానీ మనం మన మైండ్లో సంకల్పించుకునే దాన్ని బట్టి అది మనకి చేయగలమా లేదా అనేది తెలుస్తుంది కదా. నాకు అలాగే అయిందండి, నేను స్ప్రౌట్స్ని తీసుకోవడం స్టార్ట్ చేశాను, నాకు చాలా బాగా హెల్ప్ అయినాయి స్ప్రౌట్స్. అవి కూడా మనం క్లాత్లు యూస్ చేసి ప్రిపేర్ చేసుకోవడం అయితే డైలీ క్లాత్స్, ఆ క్లాత్ శుభ్రంగా వాష్ చేసుకోవడం, మరో క్లాత్ చూసి క్లాత్లో కట్టుకోవడం, ఇదంతా కాస్త పనిగానే అనిపిస్తుంది. లేదు మాకు అదేం పనేం కాదు, మేము చేసుకుంటాం అంటే చాలా మంచిదండి. నేనైతే ప్లాస్టిక్ కంటైనర్స్ తీసుకున్నాను, అవి వాటికి ఫోర్క్తో హోల్స్ వేసి షేర్ చేశాను కదా నేను లాస్ట్ వీడియోలో కూడా. అలా ప్లాస్టిక్ కంటైనర్స్ తీసుకున్నాను, లైక్ మనకి వర్క్ ఎక్కువగా ఉండదు దాంతో, జస్ట్ మనం మనకు కావాల్సిన వాటిని సోక్ చేసి పెట్టుకుంటాం, నెక్స్ట్ డే మార్నింగ్ అవగానే ఒకసారి వాష్ చేసుకొని ఆ కంటైనర్స్లో వేసేసి 2 డేస్ పక్కన పెట్టామంటే చాలా బాగా మొలకొస్తుంది. కానీ ఆ టైంలో నేను కష్టంగా అలవాటు చేసుకున్నాను, ఇప్పుడు నాకు ఇష్టంగా అలవాటు అయింది అది.
ఆ స్ప్రౌట్స్ ఇప్పటికీ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నానంటే చాలా లేజీగా తయారైపోతాను, కానీ ఆ లేజీనెస్ కూడా మనకి హెల్త్ని ఇస్తుంది అనమాట, మన హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. అయితే అలా స్ప్రౌట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. మనం స్ప్రౌట్స్ని తీసుకుంటూ ఉన్నామంటే మనకు డైట్లో నీరసం ఉంటుంది, నీరసం వస్తుంది అన్న ఫీల్ అనిపించదండి. స్ప్రౌట్స్ మనకి చాలా ఎనర్జీని ఇస్తాయి, అసలు మనకి నీరసం అనేదే అనిపించదు. చాలా మందివి డైట్ చేస్తున్నాము అంటే ఫస్ట్ ఫేస్ చేసే ప్రాబ్లం లైక్ నీరసంగా అనిపిస్తుంది. అలా నీరసం స్టార్ట్ అయింది అంటే ఇంక మనం డైట్ని కంటిన్యూ చేయలేం, వెంటనే స్కిప్ చేయడానికి ట్రై చేస్తాం. స్టార్టింగ్లో ఒక సిస్టర్ నాకు కామెంట్ చేశారు కూడా, బాగా నీరసంగా అనిపిస్తుంది, కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తున్నాయి, కాళ్ళు వణుకొస్తుంది సిస్టర్ అని చెప్పేసి కామెంట్ చేశారండి ఒక సిస్టర్ స్టార్టింగ్లో. అలా అనుకున్నప్పుడు మనం స్ప్రౌట్స్ని ఏదో ఒక టైంలో మన డైట్లో స్ప్రౌట్స్ని కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే మనకు ఆ వీక్నెస్ రాదండి. లైక్ స్టార్టింగ్లో నాకు కూడా అనిపించింది, ఎప్పుడు నేను స్ప్రౌట్స్ అవి తీసుకోక ముందు, అలాగే ఫస్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా, ఆ టైంలో స్ప్రౌట్స్ అలాగే సలాడ్ అవేం తీసుకునేదాన్ని కాదు, జస్ట్ నార్మల్గా చేశాను. దానివల్లనే నాకు అప్పుడు కాన్స్టిపేషన్ ఇష్యూ వచ్చింది, వాటర్ కూడా ఎక్కువ తీసుకునేదాన్ని కాదు అప్పుడు నేను. ఇంకా అందువల్లనే ఆ టైంలో నీరసంగా అనిపించింది నాకు కూడా, కానీ ఎప్పుడైతే ఈ స్ప్రౌట్స్ని యాడ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్లో హెల్దీగా ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను, లైక్ జొన్న ఇడ్లీ, సజ్జ ఇడ్లీ, అలాగే పెసర దోశ కూడా వైట్ రైస్ని అవాయిడ్ చేసి జొన్నలు, సజ్జలు, రాగులు వీటన్నిటితో మనం ప్రిపేర్ చేసుకున్నాము అంటే ఖచ్చితంగా మనకి ఏ విధమైన నీరసం రాదండి, మనం ఈజీగా వెయిట్ రిడ్యూస్ అవ్వగలుగుతాం. అలాగే ఇంకా మనం డైట్ చేస్తున్నాము చేయాలి అనుకుంటున్నట్లయితే జొన్నలు, సజ్జలు, రాగులు వీటిని కూడా మనం మన దగ్గర పెట్టుకున్నట్లయితే లైక్ మనం ఇడ్లీ మిస్ అవుతున్నాము, దోశలు మిస్ అవుతున్నాము అనే ఫీల్ లేకుండా వాటిని తీసుకుంటూనే మనం వెయిట్ రిడ్యూస్ అవ్వచ్చండి. వాటిని తీసుకోవడం వల్ల మనం వెయిట్ గెయిన్ అవ్వము, అలాగే క్వాంటిటీని తగ్గించి తీసుకుంటాం. ఖచ్చితంగా ఒకటే దోశ తీసుకుంటాం కదా, వెయిట్ రిడ్యూస్ అవుతాం ఒకటి, అలాగే ఇంకా వాటి వల్ల మనం నీరసం లాంటివి రాకుండా మనం హెల్దీగా ఉండడానికి, వెయిట్ లూజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మనకున్న ఇష్టాలను కూడా మనం వదిలేయకుండా మనం ఫాలో చేయొచ్చు. ఇప్పుడు ఇడ్లీ అండి, జొన్న ఇడ్లీ, సజ్జ ఇడ్లీ తింటుంటే లైక్ వైట్ ఇడ్లీ అంత టేస్టీగా ఉండకపోయినా అవైతే అంత బ్యాడ్గా ఏం ఉండవండి, మనం ఆ ఇడ్లీ తింటుంటే బాగున్నట్లే అనిపిస్తాయి. బాగా డిఫరెన్స్ అయితే ఏం తెలియదు, ఇంకా బాగా అబ్జర్వ్ చేసి అలా లేదు ఇలా లేదు అనుకుంటే తప్ప నార్మల్గా జొన్న ఇడ్లీకి సజ్జ ఇడ్లీకి మనకు అంత డిఫరెన్స్ ఏమీ తెలియదండి. అలా బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకునేవారు, అలాగే ఇడ్లీ దోశలు మిస్ అవ్వకూడదు అనుకునేవారు ఇలా జొన్న ఇడ్లీని, సజ్జ ఇడ్లీని, ఇలాంటి ఇడ్లీల్ని ప్రిపేర్ చేసుకొని చిన్న ఇడ్లీ 2 తీసుకుంటాం అంతే. అలా 2 తీసుకున్నా కూడా అవి మనకి హెవీగానే అనిపిస్తాయండి. లైక్ మన బ్రేక్ఫాస్ట్ మనకు సరిపోలేదు అన్నయ్యలా అనిపించదు, మనకి అవి సరిపోతాయి, హెవీగానే అనిపిస్తాయి చాలాసేపటి వరకు, మనకు అసలు నీరసం అనేదే అనిపించదండి. కాబట్టి మనం మన బ్రేక్ఫాస్ట్ని అలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, మనం మిస్ అవుతున్నాము అనే ఫీల్ లేకుండా. కాబట్టి నేనైతే ఇవే ఫాలో అయ్యానండి, ఇవే నాకు బాగా హెల్ప్ అయినాయి. ఫస్ట్ అయితే వాటర్ ఎక్కువగా తీసుకోవడం, అలాగే సలాడ్ తీసుకోవడం, ఇంకా ఆ తర్వాత వచ్చేసి స్ప్రౌట్స్ ప్రిపేర్ చేసుకొని స్ప్రౌట్స్ తీసుకుంటున్నాను, అలాగే ఫ్రూట్స్ అండి. డేలో ఏదో ఒక ఫ్రూట్, లైక్ సమ్ పర్టికులర్ యాపిలే తీసుకోవాలని ఏమీ లేదు, ఏదో ఒక ఫ్రూట్ మనకి సీజనల్లీ ఏ ఫ్రూట్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్, అలా ఫ్రూట్ తీసుకోవడం. ఇంకా ఆ తర్వాత ఇలా బ్రేక్ఫాస్ట్ని మనం హెల్దీగా ప్రిపేర్ చేసుకోవడం, ఇడ్లీ, సజ్జ ఇడ్లీ, జొన్న ఇడ్లీ, రాగి ఇడ్లీ, ఇలా దోశలు కూడా సజ్జలతో, రాగులతో, జొన్నలతో, ఇలాంటి బ్రేక్ఫాస్ట్ని మనం ఫాలో అవుతూ, అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ విషయంలో కూడా మల్టీగ్రెయిన్ ఆటాతో పుల్కాలు చేసుకోవడం. మల్టీగ్రెయిన్ ఆట అయినా, రాగి పిండి పుల్కా అయినా, జొన్న పిండి పుల్కా అయినా ఈ 3 పుల్కాలు తీసుకోవచ్చండి. రైస్ క్వాంటిటీని తగ్గించి ఇదే గుర్తుపెట్టుకోండి, వెయిట్ లూజ్ అవ్వాలి అనుకుంటే రైస్ క్వాంటిటీ చిన్న కప్ మాత్రమే తీసుకుంటాం, అది కూడా రైస్ ఎక్కువ తీసుకోకూడదు, ఎక్కువ తీసుకుంటే వెయిట్ రిడ్యూస్ అవ్వం. ఎప్పటి వరకు తీసుకోకూడదు, మనం మన ఐడియల్ వెయిట్ వచ్చేంత వరకు మన రైస్ క్వాంటిటీని తగ్గించి ఆ తర్వాత మెయింటెనెన్స్ డైట్లో కాస్త యాడ్ చేసుకొని తీసుకుంటూ మరలా మన నార్మల్గా రైస్ క్వాంటిటీని తగ్గించి తీసుకుంటే వెయిట్ అసలు గెయిన్ అవ్వమండి. తగ్గిన తర్వాత ఒకసారి మన ఐడియల్ వెయిట్ వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ మనం వెయిట్ ఏమీ గెయిన్ అవ్వం అనమాట. కాబట్టి ఖచ్చితంగా రైస్ అయితే తగ్గించాలి లంచ్లో, అలాగే మల్టీగ్రెయిన్ పుల్కాలను యాడ్ చేసుకోండి. ఈ మల్టీగ్రెయిన్ పుల్కాలు
అలాగే రాగి పుల్క, ఇంకా జొన్న ఇడ్లీ, సజ్జ ఇడ్లీ, రాగి ఇడ్లీ ఇలాంటివన్నీ మన ఛానల్లో ఉన్నాయండి. కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే వాచ్ చేయండి. అలాగే మరొక విషయం వచ్చేసి ఇంకా నైట్ డిన్నర్గా బోల్డ్ అన్ని టేస్టీ రెసిపీస్ ఉంటాయండి. లైక్ నార్మల్గా అవన్నీ చేయము, అవన్నీ తీసుకోము అనుకునే వారైతే వన్ పుల్కా విత్ కర్రీ కూడా తీసుకోవచ్చు. లైక్ సలాడ్ని తీసుకొని వన్ పుల్కా విత్ కర్రీ తీసుకున్నా కూడా మనం వెయిట్ రెడ్యూస్ అవుతాం. ఇంకా ఏదైనా టేస్టీగా తినాలనిపిస్తుంది, డైట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అనిపిస్తుంది అండి టేస్టీగా ఇంకేదైనా తీసుకుందాం, టేస్టీగా ఇంకేమైనా ప్రిపేర్ చేసుకుందాం అనిపిస్తూ ఉంటుంది. అటువంటి టైంలో లైక్ శాండ్విచ్ తినాలి అనిపిస్తున్నట్లయితే స్ప్రౌట్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా, స్ప్రౌట్స్తో శాండ్విచ్ని హెల్దీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, నాకైతే చాలా నచ్చింది. అలా స్ప్రౌట్స్తో శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓట్స్ పెసరపప్పుని యాడ్ చేసుకొని కిచడీ చేసుకున్నామంటే అసలు టేస్ట్ ఎంత బాగుంటుందో అండి. ఆనియన్స్ లెమన్ జ్యూస్ని స్క్వీజ్ చేసి యాడ్ చేసామంటే అసలు మూంగ్ దాల్ కిచడీ, ఓట్స్ కిచడీ ఎంత బాగుంటుందో టేస్ట్ ఇలాగా. అలాగే ఫుల్ మకానాతో రైతా ప్రిపేర్ చేశానండి నేను, అసలు టేస్ట్ ఎంత బాగుంటుందో. ఇలాంటి టేస్టీ రెసిపీస్ని మనం ఈ డైట్ చేస్తున్న టైంలోనే టేస్ట్ చేయగలం. నార్మల్గా అయితే చేయం కదండి వీటిని, ఇలా డైట్ చేస్తున్న టైంలోనే హెల్తీగా ఇంకా టేస్టీగా ఇంకేమైనా తిందాం అనిపించిన టైంలో ఫుల్ మకానాతో రైతా టేస్ట్ చాలా బాగుంటుంది. అటువంటి ప్రిపేర్ చేసుకొని తింటూ ఉన్నామంటే మనకు అసలు అనిపించదు డైట్ చేస్తున్నాము అని. అలాగే బెల్లీ ఫ్యాట్ తగ్గాలి అనుకునేవారు, త్వరగా వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అనుకునేవారు నైట్ టైంలో జొన్న పిండితో జావా, రాగి పిండితో జావా ఇలాంటివి తీసుకున్నట్లయితే త్వరగా వెయిట్ రెడ్యూస్ అవుతాము. ఇంకా అలాగే నీరసం రాకుండా ఉండాలి, పోహా అండి అటుకులతో కూడా బ్రేక్ఫాస్ట్ లైక్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోము, తక్కువ క్వాంటిటీలో చోలేని యాడ్ చేసుకొని హెల్దీ ప్రోటీన్ రిచ్ పోహా అని చెప్పేసి నేను వీడియో షేర్ చేశానండి అది కూడా. అలా మనం పోహాని ప్రిపేర్ చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, అది కూడా మనకు అసలు నీరసం వచ్చే ఛాన్స్ ఉండదండి. హెల్దీగా మనకు మన స్టమక్ని ఫుల్గానే ఉంచుతుంది, మనం తక్కువ క్వాంటిటీ తీసుకున్నా కూడా మన స్టమక్ని ఫుల్గా ఉంచుతుంది, అలాగే మన వెయిట్ రిడ్యూస్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలాంటి రెసిపీస్ అన్నీ ఛానల్లో ఉన్నాయండి, కాబట్టి వెయిట్ రిడ్యూస్ అవ్వాలి అనుకునేవారు డే వన్ నుంచి ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా వెయిట్ రెడ్యూస్ అవుతారు. ఇలా డైట్ స్టార్ట్ చేయాలి అనుకునే వారైతే వీటిని మీ డైట్లో యాడ్ చేసుకుంటే ఖచ్చితంగా వెయిట్ రెడ్యూస్ అవుతాము. అలాగే సిస్టర్ ప్రజెంట్ మీరు ఎంత వెయిట్ ఉన్నారని కూడా అడుగుతున్నారండి, నెక్స్ట్ వీడియోలో 1 or 2 వీడియోస్లో నేను ఖచ్చితంగా నా వెయిట్ని మీతో షేర్ చేస్తాను. నేను కూడా ఇప్పుడు ఆ వెయిట్కి రావడం కోసమే మీకు షేర్ చేయాలి, మీకు చూపించాలని నేను కూడా ట్రై చేస్తున్నాను. లైక్ నా టార్గెట్ కూడా అదేనండి, 60కి తగ్గను అలాగే 60కి పెరగను కూడా. 60 నుంచి తగ్గడం అంటే కాస్త ఎక్కువే హార్డ్ వర్క్ చేయాలి, అయినా నేను నా హైట్ని బట్టి 60కి అయితే తగ్గాలి అనుకోవడం లేదండి. 60 kgs ఓకే అనుకుంటున్నాను ఫస్ట్ నుంచి, నేను ఇంకా 60 kgs అయితే మెయింటైన్ చేస్తాను. ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత వెయిట్ గెయిన్ అయ్యానని చెప్పాను కదా, ఇంకా 61.5 వరకు అయితే త్వరగానే ఈజీగానే వచ్చానండి. ఇంకా ఆ తర్వాత అసలు డైట్ చేయడానికి కుదరడం లేదు, లైక్ ఏదో ఒకటి సమ్ రీజన్ ఉంటుంది కుదరడం లేదు, అందువల్ల 1 kg తగ్గడం, 1.5 kg తగ్గడానికి కాస్త టైం పట్టింది. అయినప్పటికీ 60కి వస్తున్నాను, లైక్ దగ్గరలోనే ఉన్నాను. వచ్చిన వెంటనే మీకైతే ఖచ్చితంగా వెయిట్ని అయితే చూపిస్తాను, షేర్ చేస్తాను. అంతేనండి ఈ వ్లాగ్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు చేసే లైక్ వలన వీడియో మరికొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది యూట్యూబ్ నుంచి, కాబట్టి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.